గ్రీన్ టీ చాలా పాపులర్ బివరేజ్. ఇందులోని అత్యంత గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలపడం వల్ల అందరూ గ్రీన్ టీ తాగడానికి ఆసక్తి చూపుతున్నారు. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు, బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళు, అందమైన స్కిన్ పొందాలి అనుకునే వాళ్ళు, మెటబాలిజం మెరుగుపడాలి అనుకునే వాళ్ళు, ఎనర్జెటిక్ గా హెల్తీగా ఉండాలి అనుకునే వాళ్ళు గ్రీన్ టీ తాగాలి. కానీ నీళ్లు తాగినట్టు ఒక కప్పు తర్వాత ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇలా తాగడం వల్ల అన్ని ప్రయోజనాలు ఒకసారే పొంద వచ్చు అనుకుంటే పొరపాటు. గ్రీన్ టీని సరైన సమయంలో తాగకపోతే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, కాబట్టి అలర్ట్ గా ఉండాలి. గ్రీన్ టీలో కెఫిన్, టానిన్స్ ఉంటాయి. ఇవి గ్యాస్ట్రిక్ జ్యూస్ పై ప్రభావం చూపి పొట్టకు సమస్యను తీసుకొస్తాయి. దీని వల్ల వికారం, గ్యాస్ట్రిక్ పెయిన్, పొట్టలో ఎసిడిటీ సమస్య వస్తుంది. అందుకే గ్రీన్ టీని సరైన సమయంలో సరైన మోతాదులో తీసుకోవాలి, అప్పుడు అందులోని ప్రయోజనాలు పొందవచ్చు. గ్రీన్ టీలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, కానీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై చాలా దుష్ప్రభావం పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి గ్రీన్ టీని ఏ సమయంలో తీసుకోవాలి, ఎంత పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటి, ఖాళీ కడుపుతో తీసుకోరాదు. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే శరీరాన్ని శుభ్రం చేస్తుందని నమ్ముతారు, కానీ అది పొరపాటు. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ పొట్టలో గ్యాస్ట్రిక్ జ్యూస్ ని డైల్యూట్ చేసి సమస్యకు కారణమవుతుంది. రెండు, సరైన సమయం. గ్రీన్ టీ వల్ల ప్రయోజనాలన్నీ పొందాలంటే భోజనానికి అరగంట ముందు లేదా భోజనం తరువాత 1 నుంచి 2 గంటల మధ్యలో తీసుకోవాలి. మూడు, పాలు పంచదార వద్దు. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ థియోనైన్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచిది, కానీ పాలలో ఉండే ప్రోటీన్స్, క్యాలరీలు, పంచదారలో ఉండే ఫ్లావనాయిడ్స్ నెగిటివ్ రియాక్షన్ కి కారణమవుతాయి. కాబట్టి పంచదార పాలు కలపకపోతే అందులోని ప్రయోజనాలన్నీ పొందవచ్చు. నాలుగు, తేనె. గ్రీన్ టీలో ఉండే కెఫిన్, తేనెలో ఉండే విటమిన్స్ ఫ్యాట్ కరిగించడంలో సహాయపడతాయి. తేనె క్యాలరీలు తగ్గించడానికి, గ్రీన్ మెటబాలిజం పెంచడానికి సహాయపడుతుంది. ఐదు, భోజనం చేసిన వెంటనే. గ్రీన్ టీని భోజనం చేసిన వెంటనే తీసుకోరాదు. కెఫిన్ జీర్ణక్రియపై ప్రభావం చూపి పోషకాలు గ్రహించకుండా అడ్డుకుంటుంది. ఆరు, రోజుకి 2-3 కప్పులు. రోజుకి 2 నుంచి 3 కప్పులు గ్రీన్ టీ తాగడం వల్ల ప్రయోజనాలన్నీ పొందవచ్చు. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లావనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గ్రీన్ టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ని పెంచి కాలేయంపై దుష్ప్రభావం చూపుతాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.